ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును అని. ప్రియులార, అపహాసకుణ్ణి గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని. ప్రియులారా, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలే అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు నాకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యులయందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
అపహాసకుడు జ్ఞానము వెతుకుట వెడతమని, తెలివిగలవానికి జ్ఞానము సులభమని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానమును, తెలివిని, వివేచనను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ మేము మా పెదవులతో వివరించుచు నీ వాక్యమును బట్టి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మనుష్యులయందు మేము అతిశయించక నీవిచ్చే జ్ఞానమును పొందుకొని ఎల్లప్పుడూ నీలో ఆనందించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మా జీవితాలను బట్టి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.